హాయండి, వాళ్ళ డైలీ బ్లాగ్ వచ్చేసి ఈరోజు ట్యూస్డే కదండి. ముందుగా అయితే కలాప్ వేసి ముగ్గైతే వేసేసుకున్నాం. వేసేసుకుని లోన గుమ్మాలన్నీ తుడిచేసుకున్నామండి. బయట వాకులు కూడా తుడిచేసుకున్నాము. మార్నింగ్ అయితే 6 అయ్యింది. కిచెన్లోకి అయితే వచ్చేసానండి. వచ్చేసాక నైట్ అయితే నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుని గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. రాత్రి అయితే నేనైతే పెరుగు తోడు పెట్టానండి, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నేనైతే నిన్న రుబ్బిన దోశల పిండి ఉందండి, దోశల పిండి అనేసి ఆ దోశల పిండి కూడా బయట పెట్టేసుకున్నాను. ఈ లోపల మా హస్బెండ్ టీ అన్నారనేసి టీ అయితే పెట్టేసానండి. టీ పెట్టేశాక ఒక పక్కనైతే టీ మరుగుతుందో పక్కనైతే నేనైతే తాగుతాననేసి వేడి నీళ్ళు అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్నాక ఆ వేడి నీళ్ళు దింపేసి ఆ పక్కన ప్యాన్ పెట్టేశానండి దోశలు వేయడానికి. ఒక పక్కనేమో మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసాను. ఇచ్చేసాక దోశ పిండిలో అయితే నేనైతే సాల్ట్ వేయలేదండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అందుకు కొద్దిగా సాల్ట్ వేసేసుకుని దోశపిండి బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్నాక ఈ లోపల ప్యాన్ అయితే వేడైపోయిందండి. దోశపిండి తీసుకుని ప్యాన్ మీద దోశ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కదిలించాను. మా హస్బెండ్కి దోశ అన్నది పలచగా ఉంటేనే ఇష్టం అండి, అందుకని నేనైతే పలచగానే వేస్తాను. దోశ వేసేసి బాగా దోరగా కాలనిచ్చానండి. కాలనిచ్చేసి తిరగవేసేసాను. వేసేసాక కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ బాగా కాలాక తిరగేసి ప్లేట్లో అయితే వేసేసాను. వేసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేద్దారనేసి చట్నీ పెట్టేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసాక ఒక పక్కనేమో గ్యాస్ మీద అయితే బియ్యం కడిగేసేసుకుని అన్నం పెట్టేసుకున్నానండి. అన్నం ఉడికిపోయింది వాచేసుకున్నాను. ఈ లోపల అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను. బయట పెట్టేసుకుని కట్ చేసేసుకున్నాను అన్నీ కూడా. ఈ లోపల గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాను. వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు అందులో కట్ చేసి ఉంచుకున్న ములక్కాడ ముక్కలు వేసేసుకున్నానండి. ములక్కాడ ముక్కలు వేసుకుని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాను. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటా ముక్కలు అయితే వేసేసుకుని బాగా మగ్గబెట్టేసుకున్నాను. బాగా ఒక 2 మినిట్స్ బాగా మగ్గబెట్టుకుంటే కర్రీ అన్నది టేస్ట్ వస్తుందండి. మగ్గిపోయింది కదా, అందులో చిటికడ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాను. మసాలా అయితే వేయనండి, ఎందుకంటే నేను ఎక్కువ టమాటో కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మసాలా అన్నది యూజ్ చేయనండి, అందుకు నార్మల్గానే వండుతాను. బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. వాటర్ ఎప్పుడూ కూడా కర్రీలో ముక్కలు ములిగేలాగే వేసుకోవాలి. కర్రీ ఎప్పుడూ కూడా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. మూత వేసేసుకున్నాను, ఉడికిపోయింది కదా, ఒక 5 మినిట్స్ పోతే ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయాక దగ్గరగా అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కర్రీ టేస్టే మారిపోద్దండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేసేసుకున్నాను. వేసేసుకున్నాక అన్నీ కూడా టేబుల్ మీద సర్దేసుకున్నాను. బాయ్ బాయ్.